వరకు బాగా చేస్తా ఉన్నాడు నా దృష్టి అంతే మీ ఒపీనియన్ అంతే మళ్ళీ జగన్ రావాలంటారు బాగున్నది చేశారు కానీ ఇప్పుడు పైన ప్రభుత్వం వాళ్ళదే కదా వాళ్ళదే వస్తుంది ఎక్కువ శాతం జనాల అభిప్రాయం అదే కదా ఆ పైన ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు కింద ప్రభుత్వం వేరే వాళ్ళు చేంజ్ చేస్తారు అది అభిప్రాయం జనాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించారా ఈ ఏడాదిన్నర అందించారు అందించారు చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు అది వరకు వచ్చిన వాళ్ళు అది వరకు ఉన్నోళ్ళు మాకెవరు చేయలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు దాని గురించి బాధ ఏం లే ఆయనే రావాల వర్షాలు పారెత్తుకొని మడవెత్తుకొని మడవేసిన వాళ్ళు లేడు ఈ తడవ దాని ఇష్టంగా అదే పండుతుంది వర్షాలు బాగున్నాయి ఈయన ఎక్కినాడు 5 సంవత్సరాలు వర్షం లే తాగేదానికి నీళ్లు లే బోర్ లే ఏమీ లే ఈయన చంద్రమోహన్ రెడ్డి ఈయే కానీ ఈయన వచ్చినాడు అన్ని సప్లీ బాగానే జరుగుతున్నాయి ప్రజలకి ఇక అంతకు మించింది మనకి ఏం బల్లె అది చాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి బాగానే ఉంది లోపాలు ఉన్నాయంటే కొంతమంది కోల్పోయారు కొంతమంది అంటే ఇప్పుడు మాలాంటి మీసేవ ఇప్పుడు నేను మీసేవ పర్సన్ నేను 2.5 లక్షలు పెట్టి మీసేవ పెట్టాను ఆయనేమో వస్తే మీసేవకి ఏదో ఒకటి చేస్తాను అనేసి చెప్పాడు కానీ వచ్చిన తర్వాత మొత్తానికే మీసేవలే పోయినాయి పడ్డాది ఖచ్చితంగా పడ్డాది అదేదో వాలంటీర్స్ ఆఫీసులో మా మీసేవలకి మా ఎలిజిబిలిటీ చూసి మమ్మల్ని ఇచ్చిన మాకు కొంచెం ఉపాధి కలిగి ఉంటుంది 2.5 లక్షలు లాస్ నేను వేరే ఒక 2 మంది నా కింద వర్క్ చేస్తున్న వాళ్ళు లాసు సరే అయిపోయింది కానీ మాకు కొంచెం చూపించుంటే బాగుంటుంది పరిపాలన అయితే బాగుంది కానీ ఏంటంటే కొన్ని కొన్ని లోపాలు అనేది జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఇట్లా కొంతమంది లాస్ అయ్యారు ప్రజలకంటే ఇప్పుడు ప్రజలకు మేలు జరిగిందా అంటే జరుగుతూనే ఉన్నాయి వాలంటీర్స్ చేస్తున్నారు వాళ్ళలో తప్పులు ఉన్నాయి చాలా ఉన్నాయి వాలంటీర్లో తప్పులు ఉన్నాయి మాకు వచ్చి చెప్తున్నారు వాలంటీర్స్లో కూడా తప్పులు ఉన్నాయి వాళ్ళు వాళ్ళేం కరెక్ట్గా చేస్తున్నారు అనేసి అయితే మేము చెప్పటం లేదు మా మీ సేవలో కూడా జరుగుతూ ఉన్నాయి తప్పులు అనేది ఎక్కడైనా జరుగుతాయి కానీ అనేది ప్రతి ఒక్కటి అనే ఆయన గుర్తించి మమ్మల్ని కూడా గుర్తించుంటే బాగుంటుంది అది మాత్రం మాకు చాలా ఇబ్బంది అయిపోయింది కొన్ని ఇప్పుడు నెల్లూరు డిస్టిక్లోనే 900 మీసేవలు ఉన్నాయి అందరు ఎంతో లాస్ అయిపోయి వాళ్ళ కుటుంబాలు గడవక చాలా మంది అప్పులు అయిపోయి ఇలా ప్రాబ్లం అయిపోయింది కాబట్టి పరిపాలన అయితే బాగానే ఉంది వ్యవస్థ ఆయన పెట్టిన అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే కొన్ని కూడా చూడాలి అందరినీ ఒకే దృష్టితో చూడాలనేది ఆయన ఆలోచించాల్సిన విషయం అది కానీ ఏంటంటే ఆయన అమలు పెట్టాడు బాగానే ఉన్నాయి అమలు పెట్టే దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నా కానీ బాగుంటుంది మా ఒక 900 మంది కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా నాశనం అయిపోయినట్టే కదా అదే అదే మా ఒక ఎంత చేస్తున్నా కానీ ఆయన పట్టించుకోవటం లేదు అది మేము ఇంత లోపంగా ఉంది మా వరకు ఇంకా అంటే మా టౌన్లో మాకు సంబంధించినంత వరకు సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉన్నాయి పడుతున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఉపాధులు అయినవి ఖచ్చితంగా పడుతున్నాయి అమ్మఒడి అన్నీ పడుతున్నాయి బాగానే పెరుగుతుంది వాటర్కి 100 రూపాయలు ఆడి పెంచినాడు ఇక్కడ అమ్మఒడిని దీంట్లో వేస్తున్నాడు అప్పుడు పేదలు ఉంటాడు వాడు ఊరు వేసుకుని లేక చీప్ కూడా దాతున్నాడు మా మంచి కోసమే అది మా మంచి కోసమే ఓడాన్ దానికి బానిస అయిపోయినాడు దాన్ని మానలేకున్నాడు ఇప్పుడు 200 రూపాయలు అనుకో ఇంకా వాటర్ పడి కొనుక్కోలేడు నీళ్ళు తాగలేడు ఇది లేకనే పచ్చిగా తాగేసి చచ్చిపోతున్నాడు చాలా మంది చచ్చిపోతున్నాడు ఆ మాదిరిగా అయ్యే పూర్తిగా ఎత్తేస్తే ఎత్తియాల లేదంటే లేకపోతే ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది అదే ఫస్ట్లో ఉన్నాడు కదా ఎంఆర్పి 150 రూపాయలు 100 రూపాయలు అట్టుండింది కదా వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎడజేస్తారు ఉండేవాడు తాకుండా కొరియర్ 500 పెట్టి తాగుతున్నారు లేనివాడు ఏం చేయాలి వాడు దొంగ అయిపోతున్నాడు దానికి బానిస అయిపోయినాడు ఎవరిన పోతుంటే మెళ్ళ చైన్ లాగేది దాని కుదర పెట్టుకునే దాని అమ్మేదో దాని తాగేదో అడ్జేస్తున్నాడు అప్పుడు దానికి ఉపయోగం ఏముంది దాన్ని కూడా ఆలోచించాలి
అవి కొంతమందికి అంతున్నాయి 90% 10% కొంతమందికి వెళ్ళిన దానికి రికమెండేషన్ అలా ఉంటే వాళ్ళు గబాన్ చేస్తున్నారు లేకపోతే చేయట్లేదు కొంతమందికి వాలంటీర్లు కూడా ఉన్నారు వాళ్ళు ఏమంటే వాళ్ళకి సంబంధించిన వాటివి వాళ్ళు ఎవరన్నా ప్రెజర్ చేస్తే వాళ్ళు పడుచుకుంటున్నారు లేదంటే వదిలేస్తున్నారు మనం అడగలేదంటే గమ్మున అయిపోతారు వాళ్ళు కూడా వాళ్ళ శాలరీ వాళ్ళకి వచ్చేస్తుంది దాని మీద వాళ్ళు ఎన్కరేజ్ చేయాలి వాలంటీర్ మీద ఒక హెడ్ వాళ్ళు ఎన్కరేజ్ చేస్తే చేయాలి అప్పుడు ఓకే అవుతుంది వాళ్ళు ఎవరు పడుచుకోవట్లేదు అసలు వాలంటీర్ని గమ్మున వదిలేసారు వాళ్ళు శాలరీ తీసుకుని గమ్మున అయిపోతున్నారు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు టీడీపీ వస్తుందా వ్యతిరేకత ఏమన్నా టీడీపీకి అవకాశం నాకు దీని టీడీపీ అయినా ఇది జన టీడీపీ అయినా లేకపోతే ఇది పవన్ కళ్యాణ్ ఇది రెండిట్లో ఏదైనా కన్ఫామ్గా వస్తుంది జనసేన పవన్ కళ్యాణ్ వస్తారు ఒకసారి చూస్తామని ఛాన్స్ ఇచ్చారు ఇళ్ళకి వైసీపీకి అలాగే వాళ్ళు కూడా ఇస్తారు ఇది దీంట్లో చాలా మందికి ఒక బ్యాడ్ ఇది వచ్చేసింది బ్యాడ్ అభిప్రాయం వచ్చే చాలా మందికి ఏంటంటే అందరూ నిర్లక్ష్యం అయిపోతున్నారు ఇప్పుడు దాంట్లో చూస్తాం ఒక అవకాశం అని వాళ్ళు కూడా దాన్ని కూడా ఇస్తారు ఆ రెండుట్లో ఏదైనా రావచ్చని ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతుంది జనసేన లేదంటే టీడీపీ రెండుట్లో కన్ఫర్మ్ ఏదో ఒకటి వస్తుంది వాలంటీర్లు మీద అసలు ఆఫీసర్ వచ్చి ఎన్క్వైరీ చేయిందే పనులు జరగవు అది ఉండాలి ముందు రాజకీయం చేస్తున్నారు ఆడ రాజకీయం ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చింది మనకందరికీ ఇన్వాల్వ్ చేయాలి చేయటం లే ఎవరైనా వాడికి నొక్కేయండి అంటే వాడిని పని అంతే కాబట్టి స్పెషల్ ఆఫీసర్ రావాలా నెలకు ఒక తూరైన వచ్చి వాళ్ళని ఎన్క్వైరీ చేయకపోతే జరగదు అది రాజ్యం మీద తిరిగితే తప్పకుండా వస్తాడు జగన్ బాగా చేస్తాం జగన్ సారు మమ్మల్ని అంతా ముసలిని కాపాడుతున్నాడు ఆయన పైసారి గడి తడగడు వచ్చేదే మేలు మాకు ఎవరులే జగన్ వస్తే చాలు జగనే కావాలి పథకాలు అన్నీ అందుకున్నాయి ఏం లోపాలు లేవు అన్ని వాలంటీర్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టినారు ఉండే వాళ్ళకి ఇల్లు పెట్టినారు లేని వాళ్ళకి రాయలే ఆ మారి చేస్తాం వాలంటీర్లు అడిగితే మేము చేయలేదు వాళ్ళు చేస్తారు రెడ్లు చేస్తారు అని చెప్తున్నారు వాలంటీర్లు రెడ్లు అడిగితే మేము చేయలేదు వాలంటీర్లు అని చెప్తారు ఆ మార జరుగుతున్నాయి మా ఊర్లో కార్యచేతలు సచివాలయం అడిగితే వాలంటీర్లు అడగండి మీరు అనేసి వాలంటీర్ల మీద చెప్తున్నారు వాలంటీర్లు అందరూ అట్లా అంటున్నారు మా పెట్టినది ఒక వాలంటీరు ఆ వాలంటీర్ మేము అడిగితే వాలంటీర్ చేసి ఏం చెప్తున్నారంటే వాళ్ళని అడగండి అని చెప్పాడు ఓలంబి అడిగితే వాలంటీర్ మేము చెప్తున్నాడు వాలంటీర్ పోయి మేము సచివాలయం పోయి అడిగితే మీరు వాలంటీర్లను అడగండి అని చెప్పారు మేము ఇద్దరు పిల్లకాయలు మగ పిల్లకాయలు నాకు అమ్మఒడి ఒక పిల్లడికి వస్తుంది ఇల్లులే మాకు జాయింట్లు ఇద్దరు జాయింట్లు అయితే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరమే జాయింట్ ఇంట్లో ఇద్దరు ఉన్నాం అది అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలే అమ్మఒడి వచ్చింది సార్ ఇల్లు జాగా లేదు నా మీద రేషన్ కార్డు ఒకటి ఉన్నది ఇల్లు ఇల్లు జాగా లేదు కరెంట్ మీటర్ లేదు ఏమీ లేదు నచ్చిందంటే ఆయన చేసింది పాపలం కాదు కదా చేసేది ఇల్లు మధ్యలో చేస్తున్నారు మా దా రావటం లే ఉండే వాళ్ళకే పెట్టుకున్నారు ఇప్పుడు రెడ్డికి ఇల్లు ఉంటే ఆ రెడ్డికే పెట్టుకున్నారు భేదాలను చూడటం ఎమ్మెల్యే గారు మనం పోయి ఆడగలుస్తామా అందుబాటులో ఉంటున్నారా మీ ఎమ్మెల్యే గారు మీకు కనబడుతుంటారా ఏడొస్తున్నా ఇంత వార రాలమ్మ గారికి రాలేదు ఏడాదిన్నరలో ఒకసారి కూడా ఒకసారి కూడా రాల ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా మీకు సంజయ్ ఎప్పుడైనా చూసారా చూసాం వచ్చారా మాట్లాడారా మీరు మేము మాట్లాడలేదు సార్ మీ సమస్యలు ఏం చెప్పలేదా వస్తుంటారా ఎమ్మెల్యే గారు వస్తుంటారా మీ ఊరు మా ఊరు రావటం లే ఎన్నాళ్ళు వచ్చి సంవత్సరం అయిపోయింది వచ్చి సంవత్సరం అంతే ఎలక్షన్ రోజు వచ్చాడే మళ్ళీ ఈ మధ్యలో రాల ఆయన వదిలినాడు ఈ మధ్యలో వాళ్ళు చేస్తుండే ఈ మారిగా